మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. భోగాది వెంకటరాయుడు గారి రాస్తూనే ఉందాం మూడో భాగానికి స్వాగతం. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. సార్, ఏలూరు అనుభవాల గురించి ఒకసారి వినాలనుంది. అక్కడ మనుషుల మమతానురాగాలు, ఆప్యాయతలు, అక్కడ జర్నలిస్టు మిత్రులతో మీరు కలిసి చేసినటువంటి ఎన్నెన్నో సాహసాలు, సంఘటనలు, మీకు తారసపడినటువంటి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, వాటి గురించి ఒక్కసారి మీ మాటల్లో వినాలనుంది సార్. 1978 అక్టోబర్లో కావచ్చు, నేను ఏలూరు వెళ్ళాను. అప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటి శాసనసభ్యుడిగా చెన్నకేశవులు రంగారావు గారు ఉండేవారు. వయసులో చాలా పెద్దవారు, డాక్టర్ కదా ఆయన, కాపే, చాలా పెద్దవారు, హైలీ రెస్పెక్టెడ్. అప్పుడు డాక్టర్, ఆయన డాక్టర్, నర్సింగ్ హోమ్ కూడా ఉంది. అందరు డాక్టర్లు 70, 80, 100 అట్లా అంతంత ఫీజులు తీసుకునే రోజుల్లో, అప్పట్లో ఆయన ఫీజు 5 రూపాయలు. టెస్ట్లు అవి రాసేవారు కాదు, 1 రూపాయలో, 1.5 రూపాయలో, 3 రూపాయలో ఒక టాబ్లెట్స్ రాసేవారు. చాలామంది అవి రుగ్మతలు తగ్గిపోవటం అనేది ఉండేది. హస్తవాసిగల డాక్టర్ అన్నమాట. అయితే హస్తవాసిగల డాక్టరు, పేదల డాక్టర్ కూడా, వెల్ రెస్పెక్టెడ్ డాక్టర్ కూడా. ఎన్టీ రామారావు గారు ఆయన్ని పిలిచి మరీ టికెట్ ఇచ్చాడు. ఆయనకి రాజకీయాల పట్ల ఆసక్తి అప్పటికి ఉందో లేదో నాకు అయితే తెలియదు, కానీ టికెట్ ఇచ్చారు. కళ్ళు మూసుకుని గెలిచారు. గెలిచినా కూడా ఆయన వైద్యమే ఆయన మొదటి ప్రిఫరెన్స్. తెల్ల ప్యాంటు, తెల్ల చొక్క, బొడ్డు మీదకి టక్ చేసి, బెల్ట్ లేకుండా చాలా నిదానంగా గొప్పగా ఉండేవారు. ఆయన ఏంటంటే ప్రతి వారం కూడా యువజన కాపు సమావేశం అట్లాంటిది ఏదో సంథింగ్, ఒక అదే కాపు కులానికి సంబంధించి ఒక సమావేశం ఆయన హాస్పిటల్లో పెడతా ఉండేవారు. మామూలుగా అన్ని పేపర్లు కూడా, అన్ని పేపర్లు అంటే ఏమన్నా లే, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, 4 అంతే, మహా అయితే విశాలాంధ్ర ఉండేది, అంతే ఉండే. ఆ వార్తలు ఆంధ్రజ్యోతిలో తప్ప అన్ని పేపర్లో వచ్చాయి. ఈనాడులో వచ్చేది, ఒక 5-6 రోజులు ఆలస్యంగా ఆంధ్రపత్రికలో వచ్చేది, ఎట్లాగో మొత్తం మీద వచ్చేది. ఇంక వేరే సోర్సెస్ ఏమి లేవుగా, ఇంకా ఏ పేపర్లో సమాచారం అట్లా ఏమి లేదుగా ఆ రోజుల్లో, ఆంధ్రజ్యోతిలో వచ్చేది కాదు. ఆయన ఒక 5-6 సార్లు అబ్జర్వ్ చేశారు నాకు. నేను వ్యక్తిగతంగాను తెలుసు, ఆయనకి యాజ్ ఏ రిపోర్టర్గా, ఆంధ్రజ్యోతి రిపోర్టర్గాను తెలుసు. ప్రతివారము అది ఒక ప్రశ్న ఒకటి వచ్చేది, కానీ ఆంధ్రజ్యోతిలోనేమో వార్త వచ్చేది కాదు, మిగిలిన వాటిలో వచ్చేది. ఒకరోజుని ఫోన్ చేశారు, రైడ్ గారు ఎక్కడ, రామచంద్రరావు పేట కుక్కలరాజు మేడ సందులోనేనా ఇల్లు అని. సార్ మీకెందుకు, ఇంటి ఆరా, నేను వస్తాను సార్, చాలా పెద్దవారు. ఆయన రిక్షాలో తిరిగేవారు, ఆయన డాక్టర్ గారు, ఎమ్మెల్యే ఆఫ్ ఏలూరు, డాక్టరు. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా రిక్షాలో వెళ్ళేవారు. మరి కారు కూడా ఉండి ఉంటుంది, కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తానికి ఏదన్నా కారు వాడేవారేమో తెలియదు నాకు. మామూలుగా లోకల్గా రిక్షాలో వెళ్ళటం నాకు గుర్తుంది. ఒకరోజు సాయంకాలం వెళ్ళా, ఎట్లా ఉంది ఆంధ్రజ్యోతి అవన్నీ చాలా అభిమానంగా కాసేపు మాట్లాడి, పిల్లలు ఎంతమంది, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి. అప్పుడు నా ఇంటి అద్దె 60 రూపాయలు ఏలూరుని వెళ్ళినప్పుడు, ఎందుకంటే జీతమే 760 రూపాయలు. అప్పటికి 760 రూపాయలు అయింది మీ జీతం. అంటే మరి డెస్క్లో ట్రైనింగ్లో 200 అయిపోయిన తర్వాత రెగ్యులర్ స్టాఫ్ రిపోర్టర్గా ఏలూరు వేసినప్పుడు, అప్పుడు స్టాఫ్ రిపోర్టర్లకు బిగినింగ్ జీతం 760. విజయవాడలో ఉన్నవాళ్ళు కూడా అంతే 760, అట్లా 750 అట్లా ఇచ్చేవాళ్ళేమో. అంటే సరే కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళొస్తాను సార్ అన్న. అది సరే, కానీ మనం వారం వారం ఒక ప్రశ్న ఒకటి ఏదో పంపిస్తుంటారు మన వాళ్ళు, అది ఆంధ్రజ్యోతిలో రావట్లేదు అంటున్నారేంటి అన్నారు ఆయన. అది ఒక కులానికి సంబంధించిన వార్తగా సార్, అందుకని
అందరి జ్యోతిలో పంపించట్లేదు సార్. నేను ఏమనుకోవద్దు, ఇదే కాదు అప్పటికి నేను కాపు అనే సంగతి ఆయనకి తెలీదు, తెలుసుంటే అది వేరే సంగతి. ఆవోపు అని ఆర్య వైశ్య ప్రొఫెషనల్స్ అని చెప్పి వైశ్య యువకులు కూడా ఒక సంఘం ఉంది సార్, వాళ్ళ వార్తలు వేయను. బ్రాహ్మణ సంఘం అని వాళ్ళు పంపిస్తారు, అది కూడా వేయను సార్. కుల సంబంధమైన వార్తలు ఏవి నేను పంపించను సార్ అని చెప్పా. అట్లాగ అట్లాగ వెరీ గుడ్, మంచిదే పాలసీను, ఊరికిని అడిగానులే అని చెప్పి అన్నారు. వేలూరులో బాగా పాపులర్ అయింది ఆయన అడగటం, నేను పంపించను అని చెప్పటం. అప్పుడు నాకు ఏలూరులో ఇద్దరు బాబులు పుట్టారు. మీ ఇద్దరు అబ్బాయిలు అక్కడే పుట్టారు? ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు అమెరికాలో ఉన్నాయినా లండన్లో ఉన్నాయినా ఇద్దరు ఏలూరులోనే పుట్టారు. ఒక ఆయనకి అన్నప్రాసం చేయించాల్సి వచ్చినప్పుడు కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారితో చేయించారు. కమ్యూనిస్ట్ యోధులు ఎంపీ, ఎంపీయే కాకుండా కమ్మ ఆయన. నేనంటే అపారమైన అభిమానం ఆయనకి, చాలా పెద్దవాడు, చాలా చాలా పెద్దవాడు. అన్నప్రాసం చేయించాలండి బాబుకి అన్న. ఆయనకి అనుయాయి ఒక ఆయన భుజంగరావు అని ఉండేవాడు, ఆయన కమ్మ, రిలేషన్ కూడా ఉందేమో తెలియదు. ఇద్దరు ఒక పాత అంబాసిడర్ కారులో, అది ఇంజిన్ ఆడితే మోగుద్ది, ఇంజిన్ ఆడకపోతే మోగదు అన్నట్టుగా ఉంటుంది ఆ కారు. ఇంటికి వచ్చి ఒక వెండి గ్లాసు పిల్లోడికి ఇచ్చి అన్నప్రాసం చేయించి వెళ్ళాడు. వీడు కమ్మోడా ఏంటి, కొమ్మారెడ్డి సూర్యనారాయణని పిలిచి అన్నప్రాసం చేయించాడు అని అనుకున్నారు. ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో బాబు పుట్టాడు. ఈసారి ఏం చేశానంటే గుత్తా సుబ్బారావు గారిని అక్కడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లాకి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కూడా కమ్మే. నేనంటే అభిమానం ఉన్నవాడు ఆయనకి, ప్రస్తుతం పెద్దగా పని లేకపోయినా మీరంటే అభిమానం వ్యక్తిగతంగా ఆయన్ని పిలిచా. ఆయన బ్రాండెడ్ కమ్మ, కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు బ్రాండెడ్ కమ్మ కాదు. కమ్మ అనేది అందరికి తెలుసు, కానీ అందరితోనే అభిమానంగా ఉంటాడు ఆయన, చాలా పెద్దవాడు. కొమ్మ ఈ గుత్తా సుబ్బారావు గారు బ్రాండెడ్ కమ్మ ఎక్కువగా, ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్, అందరితో కలిసి కూర్చోవలసిన పని ఆయనకేముంటుంది, ఆయన వ్యాపారం అయితే ఆయన చేసుకుంటాడు, వాళ్ళ సర్కిల్స్లో ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్. నేను ఆయన్ని పిలిచా, ఆయన విత్ ఫ్యామిలీ వైఫ్ ఆయన వచ్చి, వీళ్ళు ఇద్దరే గెస్టులు, నేను ఎవరు పిలిస్తే ఇద్దరే గెస్టులు, నేను మా ఆవిడే, నలుగురమే. అయిన తర్వాత ఆయన కూడా ఒక గ్లాస్ ఏదో పట్టుకుని వచ్చి రెండో అబ్బాయికి, ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడికి గుత్తా సుబ్బారావు గారు అన్నప్రాసం చేయండి. సో కన్ఫర్మ్ అయిపోయింది నేను కమ్మ అని. అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకో 8 నెలలకో మండలి వెంకటకృష్ణారావు గారు అప్పుడు మంత్రిగా ఉన్నాడో మాజీ మంత్రి అయిపోయారు, మంత్రిగానే ఉన్నారు, ఏలూరు పర్యటనకు వచ్చాడు. R&B జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్, ఏలూరులో ఎవరు మంత్రులు వచ్చినా జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్. అరే ఇంటికి వస్తాను సాయంకాలం, బాబోళం చూస్తాను అన్నాడు. ఇది ఎక్కడ గోలా, ఈయనేమో కాపు, దేశమంతా తెలుసు, ఇంటికి వస్తే మళ్ళీ నాకు అట్లా అంటుకుంటుందేమోనని చెప్పి అనుకున్నాను, కానీ చాలా దగ్గర చుట్టం, అయితే ఎవరికి చెప్పను పలానా వాళ్ళ చుట్టం అని. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు బుద్ధప్రసాద్ గారి విషయంలో కూడా చెప్పను, ఎవరికి చెప్పను. ఈ రికమెండేషన్లు ఇవన్నీ ఎన్నో అనేక ఉంటాయని, బుద్ధప్రసాద్ చెప్పడం, వీడెవడ మీద రాస్తాడు మళ్ళీ నా మీద పడిపోతారు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఎందుకు వచ్చిందని ఆయన చెప్పడం నేను చూడమని. సరే అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఒక మంత్రి లెవెల్లో ఇంటికి వస్తుంటే ఆయన ఒక్కడే రాడుగా, ఒక 20 మంది వచ్చారు. అన్ని కుర్చీలు మన ఇళ్ళలో ఎందుకు ఉంటాయి, నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు, ఆయనకి ఏదో కుర్చీ, ఇంకొక 2 ముగ్గురు 2 కుర్చీలు వేశాను, కూర్చున్నారు, కాసేపు మాట్లాడాడు, టీ తాగాడు, వెళ్ళిపోయాడు. మండల కృష్ణారావు ఏంటి, ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ కమ్మ కేలన ప్రసాద్ గారిది. అక్కడ ఉన్న ఏజెంటు కలగర రామ్మోహన్ రావు గారు ఉన్నారు, కేలన ప్రసాద్ గారికి కజిన్ అవుతారు కొంచెం దూరపు చుట్టం, ఆయన వెల్ రెస్పెక్టెడ్ కమ్మ. సో రిపోర్టర్ చూస్తేనేమో కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారితో ఒక ఫంక్షన్, ఇంట్లో గుత్తా సుబ్బారావు గారితో ఒక ఫంక్షను, కమ్మ ఎందుకు వచ్చాడు మండల కృష్ణారావు అని చిన్నగా లైట్గా ఎంక్వైరీస్ బిగినాయి. 15 రోజులకు మళ్ళీ వచ్చాడు ఆయన, మళ్ళీ ఏలూరు వచ్చాడు, మళ్ళీ ఏలూరు వచ్చాడు. బహుశా మరి మంత్రి అయిన తర్వాత తిరుగుతూ ఉంటారు వీళ్ళకి, మంత్రులు పని పాట ఏముంటుంది. మళ్ళీ ఇంటికి వస్తున్నాను రా సాయంకాలం అన్నాడు. ఈసారి కాసిన కుర్చీలో ఈ తెప్పించుకుని కారపూస బోరపూస ఇట్లాంటివన్నీ తెప్పించుకొని పెట్టుకున్నా, ఎందుకంటే వెనకాల ఒక 20 మంది వస్తారని అర్థమైందిగా కదా.
పులి సత్యనారాయణ అని చెప్పి ఈ కాపు రిలేటెడ్ వ్యవహారాల్లో చురుగ్గా తిరుగుతూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీయే కానీ ఒక్కద్దరు పైజమా ఒక్కద్దరు లాల్చి వేసుకొని కొద్ద గొప్ప డబ్బు ఉంటాం కానీ ఏదన్నా చాలా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాం కానీ ఉంటుంది. చాలా అభిమానంగా ఈ తిరుగుతూ ఉంటాడు. నాకు బాగా తెలుసు అంతకుముందు, కానీ నేనేంటి క్యాస్టో తెలీదు. ఆయన కాపని నాకు తెలుసు, కానీ నేనేంటో ఆయనకి తెలిసేది కాదు. ఆయన కూడా ఇంతో పాటు వచ్చాడు. వస్తే మా ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణరావు గారు ఏమన్నారంటే, సత్యనారాయణ తెలుసు కదా రాయుడు, మా రిలేషన్స్ దగ్గర రిలేషన్స్ అవన గడ్డాను అన్నాడు. బీసుకుపోయాడు పులి సత్యనారాయణ, షాకు. తెలుసండి అన్న తర్వాత కృష్ణరావు గారు వెళ్ళిపోయిన తర్వాత, సార్ ఎంత మోసమా, మీరు 3-4 ఏళ్ళ నుంచి ఏలూరులో ఉంటున్నారు, క్యాస్ట్ తెలవనివ్వలేదు, మీరు కమ్మానేమో మేము అనుకుంటున్నాము, కొమ్మారెడ్డి సూర్యన్ గారిని బట్టి, గుత్తా సుబ్బారావు గారి దాన్ని బట్టి ఈయన చూస్తేనేమో ఇదన్నారు అని చెప్పి పని కట్టుకుని తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇద్దరిద్దరు వంతున ఆయన ఊరంతా చెప్పేశాడు. రాయుడు గారు కాపు, అమ్మ లంబడి కొడక నువ్వు కాపు అంటరా, కమ్మనుకుని మేమంతా దగ్గర జారి తీసామనేమో కమ్మరు చాలామంది, అందరూ గౌరవించేవాళ్లే కానీ షాక్ అయ్యారు కాదని తెలిసినప్పుడు. కాపులేమో నువ్వు ఎంత మోసం చేస్తావు లంబడి కొడక, కాపు అయ్యి ఉండని వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇద్దరు బైకాట్ చేశారు. సో నేను ఐఆమ్ హ్యాపీ. ముందు నాకు ఈ తలనొప్పులు వదిలిపోయింది. నువ్వు మనోడేనే ఒకడు కలుసుకోవటం ఒకడు కాదని అసలు ఈ గోల లేదు. ఇక నేను ఏ క్యాస్ట్ మొదటి రోజే వల్లీశ్వరికి శ్రీహరికి తెలిసినప్పటికి కూడా వాళ్ళు అసలు ఎవరితోనూ చెప్పేవాళ్ళు కాదు. పైగా మీరు పని విషయంలో మీ పని ఏంటో మీరే కదా, మీ లోకం మీదే కాబట్టి అసలు వాళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఆ విధంగా అది కాంట్రవర్సీయా నాన్ కాంట్రవర్సీయా దేనికి సంబంధించిందో నాకు తెలియపోయినప్పటికీ కులాలకు నేను వ్యతిరేకం. మా ఇంట్లో 3 కులాలు ఉన్నాయి. ఎవరెవరు ఏ కులాన్ని చేసుకున్నారో చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పటం లేదు. కానీ నా సొంత కుటుంబంలో నా కొడుకులు అయితే ఏంటి, కూతుళ్ళు అయితే ఏంటి, తమ్ముళ్ళు అయితే ఏంటి, చెల్లెళ్ళు అయితే ఏంటి, మా నాన్న సంతానంలో నాకు సంబంధించి 3 కులాలు ఉన్నాయి. ఏ రోజున కూడా మాకు మా ఇంట్లో కుల ప్రస్తావన అనేది తీసుకురాలేదు. అసలు నాకు గుర్తుండదు ఎవరు ఏ కులం అనేది గుర్తుండదు. మనుషులు దట్సాల్ ఈ పోటుకని. కాకపోతే ఇవాళ సమాజంలో ముందు ఒక మనిషి కనపడంగానే సుబ్బారావు గారు అని చెప్పి మనోడే, ఆ మనోడే అనే మాట చివరిలో అనకపోతే ఆ సుబ్బారావు ఎవరో తెలియదు. ఇవాళ కులం అస్తిత్వంగా మారిపోయింది. అసలు కులం ప్రస్తావన లేకుండా ఇద్దరు మనుషులు మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. వెంకటరెడ్డి అన్నాం అనుకో, ఇక చెప్పవు సార్ రెడ్డి అనేది అర్థమైపోద్ది. ఎక్కడో రఘువీరారెడ్డి లాంటి రెడ్డి కానీ రెడ్డి ఉంటే తప్పించి 99% మనోడే అనేది అర్థమైపోద్ది. సో దాన్ని బట్టే పలకరింపులు ప్రేమగా కానీ అదర్వైజ్గా కానీ. అట్లాగే రఘురామకృష్ణరాజు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరలేదు ఆయన పలానా కులం అని. ఇప్పుడు మరి కొత్తగా మొదలైన శ్రీనివాస గౌడు, శ్రీనివాస యాదవ్, కృష్ణమాదిగ ఇవన్నీ గత 25-20 ఏళ్ళగా సొసైటీలో వచ్చేసినాయి. ఇవాళ ఒక మనిషి కులం తెలియకపోతే మనసు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు, అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇద్దరు 3 కలిస్తే అందరూ ఒక కులం వాళ్ళు అయితేనేమో ఆ సంభాషణ అదొక లైవ్లీగా ఉంటుంది. అందులో ఇంకా వేరే కులం ఎవడన్నా ఒకడు ఉంటే మిగిలిన ఇద్దరు ఎంబరేసింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఏది మాట్లాడాల్సి వచ్చినా తేడాగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళల్లో కూడా, బాగా చదువుకున్న వాళ్ళల్లో కూడా, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళల్లో కూడా ఈ కుల ప్రస్తావన. నేను ఏలూరులో ముందు నుంచే కూడా కులపరమైన భావనలు ఇవి ఉండేవి కాదు. అప్పుడు అసలు ఎక్కడ లేవు. ఏలూరులో కూడా నేను వెళ్ళిన కొత్తలో కులపరమైన వివక్షత లేదు. వివక్షత అంటే ఏదో దూరంగా పెట్టమని కాదు, ఓహో వీడు ఆ కులం, ఈ మన కులం అనే భావన కూడా అప్పుడు సమాజంలో లేదు. తర్వాత వచ్చింది, నేను వెళ్ళిన తర్వాత 5-6 ఏళ్ళకి బిగిన్ అయింది. సొసైటీ వాళ్ళ పూర్తిగా
100% 150% కుల ప్రస్తావనలతో విడిపోయి ఉంది. మొహమాటం ఏమీ లేకుండా నేను ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటా. ఒక కుల ప్రస్తావన లేకుండా పిల్లల్ని పెంచాను, కుల ప్రస్తావన లేకుండా వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను, కుల ప్రస్తావన లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అనేది నా స్థాయిలో నా చిన్న స్థాయిలో నాకు గర్వకారణం. ఏం మొహమాటం ఏం లేదు. అది ఒక ఆస్పెక్ట్ నేను ఏలూరులో ఎంజాయ్ చేసింది చెన్నకేశవ రంగారావు గారి మీద. ఆయన చాలా గొప్పవాడు. ఎస్పీ రామలింగేశ్వరరావు గారు పిలిపించారంటే మిమ్మల్ని దేనికి? ఎస్పీ రామలింగేశ్వరరావు గారు ఎందుకు పిలిపించారంటే, నిజానికి కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు ఐపీఎస్కి ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఐఏఎస్కి కానీ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్కి కానీ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదనే ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంటుంది రామలింగేశ్వరరావు గారిని చూసిన. ఇప్పుడు 2025లో మాలకొండయ్య గారిని చూసిన, ఇన్ బిట్వీన్ చాలామంది ఆఫీసర్స్ని చూసినప్పుడు వీళ్ళు అన్యాయంగా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు కానీ అయ్యారే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్కి కానీ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్కి కానీ సెలెక్ట్ అవ్వాల్సినంత డీసెంట్ పర్సన్స్ వీళ్ళు అని అనిపిస్తుంటుంది. నేను ఏలూరు వెళ్ళేటప్పటికి రిపోర్టర్గా 1978లో మై ఫస్ట్ ఎస్పీ వాజ్ ఎస్పీ రామలింగేశ్వరరావు గారు. ఎస్పీ ఆయన పూర్తి పేరు బిఎం రామలింగేశ్వరరావు గారు ఎస్పీగా. చాలా 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 పెద్ద మనిషి. హార్ష్గా మాట్లాడటం, స్టాఫ్ని ఏకవచనంతో మాట్లాడటం అసలు అదేమీ తెలియదు. ఒకసారి వజ్రాల దొంగతనం జరిగింది ఒక బంగారపు షాప్లో ఏలూరులో. మంచి దొంగతనం జరిగితే పోలీసులు కింద పోలీసులు భలే హ్యాపీగా ఉంటారు, అందులో ఎంతో కొంత షేర్ నొక్కేయచ్చు కదా అని. నేనేం చేశాను, సో వాళ్ళ డిఎస్పీ లేకపోతే వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టరు ఎస్పీకి రిపోర్ట్ ఇస్తారుగా, ఆ వజ్రాల దొంగతనం ఎట్లా జరిగింది, అవి ఎట్లా ట్రావెల్ చేసి ఎట్లా కనుమరుగైపోయి ఏ రూట్లో ఎట్ వెళ్ళింది అని ఏదో చెప్తారుగా. నేను ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశాను, హౌ దే ట్రావెల్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు హైదరాబాద్, ఎవరి ద్వారా ఎట్లా వెళ్ళింది అని చూసి, అదే చూసినట్టుగా నేను పక్క నుండి చూసినట్టుగా ఒక కథనం రాశా. 3 రోజులు పోయిన తర్వాత రామలింగేశ్వరరావు గారు ఫోన్ చేశారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉండేదంటే, డైలింగ్ ప్యాడ్ లేని డిప్ప ఖాళీ డిప్ప ఫోన్లే ఉండేవి అందరి దగ్గర. అవును అంతే, అవును. మనం రిసీవర్ పైకి ఎత్తంగానే హలో ఎక్స్చేంజ్ నుంచి హలో ఆపరేటర్ హలో అంటుంది, నెంబర్ ప్లీజ్. అమ్మ 905కి ఊ అని కలిపితే 905 కలుపుద్ది. ఆ 905 ఎవరిదో అయ్యి ఉంటుంది. నాది 904 మా ఇంట్లో నంబరు. సరే మోగితే ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ అండి అని ఆపరేటర్, మాట్లాడండి సార్ అని అది గుచ్చుద్ది. అంత ముందు సీసీ ఎత్తి దొరగారు మాట్లాడతారంటండి, సార్ నమస్కారం అండి రాయండి అని చెప్పాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, రాయుడు గారు మీరు రాసిన కథనం హౌ దే డైమండ్స్ ట్రావెల్డ్ అనేది అద్భుతంగా రాశారు, మా డిఎస్పీ వీళ్ళంతా తప్పులు చెప్పారు నాకు, ఆంధ్రజ్యోతి చదవమని చెప్పాను, అంత కరెక్ట్గా ఎట్లా రాయగలిగారు సార్ అన్నాడు. ఏం చెప్తాను సార్, ఓ బంగారపు షాపు యజమాని నాకు పర్సనల్ ఫ్రెండు, అతను చెప్పాడు నాకు రాయుడు గారు ఈ వజ్రాలను ఈ రకంగా దొంగతనం చేసి ఈ రకంగా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి చెప్పాడు సార్. అది రాశాను నేను, ఐ బిలీవ్డ్ దట్ వర్షన్ అండ్ రోట్ ఇట్ అని చెప్పాను. ఎవరా బంగారపు షాపు యజమాని అని చెప్తాం, బాగుంటుంది కదా సార్, నాకేదో కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తానని చెప్పుంటాడు. కానీ ఆయన వెళ్ళే వరకు జిల్లా నుంచి ఆంధ్రజ్యోతిలో ఏది వస్తే క్రైమ్కి సంబంధించి అదే పర్ఫెక్ట్. ఆయన ఇంక మిగిలిన వాళ్ళ స్పెషల్ బ్రాంచి ఇవన్నీ ఏవి కన్సిడర్ చేయడం ఏమీ లేదు, కన్సిడర్ చేయటం వాళ్ళు చెప్పేది వినటం ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి చూడండి,
దాని ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయండి అంతే, ఒకటే మొక్క. అప్పుడు కలెక్టర్ ఒక అతను ఉండేవాడు, హారిబుల్లి కరప్ట్. నేనేం చేసేవాడిని అంటే, అతను ఎక్కడికి కారు వేసుకెళ్తే నేను అక్కడ వెనకాల మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఏలూరు నుంచి నరసాపురం ఆయన వెళ్ళాడు అనుకోండి, చాలా డిస్టెన్స్, 3-4 గంటల ప్రయాణం కారులోనే. రోడ్లు కూడా ఎంత బాగుండేవి కాదు ఆ రోజుల్లో, 50-45 ఇయర్స్ బ్యాక్. నేను, నాకు మోటార్ సైకిల్ డ్రైవింగ్ రాదు కానీ ఎవరినో పట్టుకొని సైకిల్ ఉన్నవాడిని ఆ వెనకాల కూర్చుని నేను ఆ నరసాపురం వెళ్ళిపోయి కలెక్టర్ గారు వచ్చారు ఇక్కడ ఏం చేశాడని చూసి అక్కడ చేసిన ఏదో పని ఏదో ఉంటే మరుసటి రోజు ఆంధ్రజ్యోతి రాసేసేవాడిని. రాసేస్తే ఆ కలెక్టర్ గారిని ఇద్దరు లెగ్గానే ఆంధ్రజ్యోతి చూసేసి ఎడిటర్ గారికి ఫోన్ చేసేవాడు నండూరు రామ్మోహన్ గారికి, సార్ ఇట మీ ఓడి రాశాడు నన్ను నిమిష పెట్టేస్తున్నాడు, ఆయన్ని తీసైపోతే చాలా కష్టమైపోద్ది అని చెప్పేవాడు. నండూరు రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి పొద్దున్నే నిద్ర మొఖం మీద ఫస్ట్ ఫోన్ మోగిందంటే ఇంకా నండూరు రామ్మోహన్ రావు గారే. ఎందుకు అడి మీద ట్రాయటం, నాకు రోజు బీపీ వచ్చేస్తుంది నేను తలుచుకుంటుంటాను, నీకెందుకు లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఆ వార్తలు రాసి కాలక్షేపం చేయక నువ్వు వాడి మీద రాయటం ఎందుకు, వీడి మీద రాయటం ఎందుకు అనేవాడు. ఊళ్ళోనేమో ఓరెత్తిపోయేది, కలెక్టర్ మీద బ్యాండ్ పగిలిపోయేది. కలెక్టర్ మీద రాయటం అంటే చిన్న విషయం కాదు, దడదళ్ళడిపోయింది అసలు ఏలూరు అంతా. అంటే సార్ అబద్ధం అయితే చెప్పండి, నిజం అయితే మీరు నన్ను అడగటం ధర్మంగా, నిజమో అబద్ధం అసలు నువ్వు రాసి నాకు బీపీ తెప్పించేస్తున్నావు, రాయిబాక నీకు పుణ్యం ఉంటుంది అనేవాడు. ఒకరోజు కలెక్టర్ రామలింగేశ్వరరావు గారికి ఫోన్ చేశాడు, చేసి నేను అప్పుడు భోగా వెంకటరాయుడు కాదు బీవీ రాయుడు అంతే, ఆ రాయుడు గారిని నేను మీసా కింద అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కోఆపరేట్ చేయాలి అని చెప్పాడు. చెప్తే రామలింగేశ్వరరావు గారు మా ఇంటికి ఫోన్ చేశాడు సిసి. చేస్తే మా మిస్సెస్ ఏం చెప్పిందంటే, సినిమాకి వెళ్ళారండి వెంకటేశ్వర టాకీస్లో, ఇప్పుడు అక్కడ ఉన్నారా అమ్మా అంటే ఉన్నారు. వెంకటేశ్వర టాకీస్కి ఫోన్ చేశాను సిసి, మేనేజర్ ఎత్తాడు. నేను ఎస్పి బంగ్లా నుంచి మాట్లాడుతున్నానేదానికి ఇంక జారిపోయింది, జారిపోయి థియేటర్లో విలేకరులు ఉంటారు ముగ్గురు, అంటే సినిమాకి వెళ్తే కూడా నేను వల్లీశ్వరు శ్రీహరి గ్యారంటీగా ముగ్గురం సినిమాకే, బయల దూకాలంటే ముగ్గురం దూకేవాళ్ళం. ఆ రాయుడు నేతను కొద్దిగా పిలిపించండి, మేనేజర్ దడదళ్ళాడుతూ వచ్చేసి లోపల మేము ఎక్కడో కూర్చుని ఉంటే, సార్ ఎస్పి గారు బంగ్లా నుంచి ఫోన్ అంటే వెళ్ళా, దొరగారు లైన్లో ఉన్నారు ఇస్తున్నాను ఉండండి అని చెప్పి ఇచ్చాడు. ఏం లేదు ఊరికినే ఫోన్ చేశాను, ఎందుకు అడి మీద రాయటం, అడు అరెస్టో అంటున్నాడు, మీసా కింద చేస్తానంటున్నాడు, కొద్ది జాగ్రత్తకుంటే పోద్ది కదా చెప్దామని ఫోన్ చేశానులే, పెద్ద విశేషం ఏం కాదన్నాడు. అంటే సార్ నేను స్టేట్ జర్నలిస్టుల సెక్రటరీగా ఉన్నాను, దిస్ ఈజ్ ఇన్ 1982 సెక్రటరీగా ఉన్నాను, ఆ సంవత్సరమే ఏపీయూడబ్ల్యూజే సెక్రటరీగా నేను ఎలక్ట్ అవ్వటం నియమించటం ఏదో జరిగింది. నేను చాలా పాపులారిటీ వస్తుంది సార్ నాకు మీసా కింద కనుక అరెస్ట్ చేస్తే, ఒకరోజు ముందు చెప్తే మా మిస్సెస్ని పిల్లల్ని మన నేటివ్ ప్లేస్కి పంపించేస్తాను, నేను హ్యాపీగా అరెస్ట్ అవుతాను, నాకు మంచి పేరు వస్తుంది సార్ అన్న. నీ పేరు సంగతే కానీ నేను ఎస్పీగా ఉండగా నీకు అటువంటి భయం ఏమి ఉండదు అని భరోసా ఇచ్చారు. కానీ ఆడి మీద రాయబాక అంటే రాస్తాను సార్, రాయకుండా ఉండను, అరెస్ట్ చేయాలా వద్దు అనేది మీ ఇష్టం, చేస్తే ఒకరోజు ముందు చెప్పండి అది నా రిక్వెస్ట్ అని చెప్పా. నీకు చెప్పడం కష్టం కానీ పొద్దున్న రా బంగ్లాకి అన్నాడు. సరే వెళ్ళాను, కాసేపు మాట్లాడాను, అయిపోయింది. ఒక 15 రోజులకి ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది, రామలింగేశ్వరరావు గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది. వచ్చి ఏకే మహంతి గారిని వేశారు. ఏకే మహంతి అంటే పోలీసింగ్లో గుండెలు తీసిన బొంటు, చూడటానికి ఇంటర్మీడియట్ కుర్రోర్ లాగా ఉంటారు, స్మార్ట్గా, అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే నమ్ముతారు, అంత స్మూత్గా, అంత ఏజ్ తక్కువగా కనిపిస్తారు ఉంటారు. గుండెలు తీసిన బంటు అంటే రెండు రూములు పక్క పక్కన ఉన్నాయి అనుకోండి, ఒక రూమ్లో 20 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే కాల్ చేయాల్సి వస్తే ఈయన 20 మందిని కాల్ చేసి ఉఫ్ ఉఫ్ అని తుపాకి ఉద్దేశి అక్కడ పడేసి చేతులు కడుక్కొని నవ్వుతా రెండో రూమ్లోకి వచ్చి ఏం తెలియనట్టుగా మాట్లాడే అంత గుండెలు తీసిన బంటు,
డెడ్లీ ఆనెస్ట్. ఇంకా నో వర్డ్స్ చెప్పడం కుదరదు ఇంత ఆనెస్ట్ అని. ఆయన వచ్చాడు ఎస్పీ నుంచి నాకు ఫోను బంగ్లా నుంచి. ఒకసారి బంగ్లాకి రమ్మన్నారండి దొరగారని వెళ్ళా. హాల్లో ఇద్దరు కూర్చొని ఉన్నారు, రామలింగేశ్వరరావు గారు, ఏకే మహంతి గారు. ఏకే మహంతి గారు, రామలింగేశ్వరరావు గారు. రా రాయుడు రా అని చెప్పి మహంతి గారు, అదే ఇతను రాయుడు అని ఆంధ్రజ్యోతికి చాలా ఫాస్ట్, తప్పు చేయడు, అబద్ధాలు రాయుడు. ఈ కలెక్టర్ ఏమో ఈయన్ని మీసా కింద అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నేను ఉన్నంతకాలం అది అరెస్ట్ జరగదని చెప్పాను, ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను ఇతన్ని, యు ప్రొటెక్ట్ హిమ్, అతను కేర్ చేయడు, బట్ యు ప్రొటెక్ట్ హిమ్ అన్నారు అని నాయబుకి తిరిగి ఒక పని చేయి, సాయంకాలం ఆ రోజు సాయంకాలం గోదావరికి వెళ్ళిపోతున్నాడు, హైదరాబాద్ వచ్చేస్తున్నాడు రామలింగేశ్వరరావు గారు, వెళ్ళిపోతున్నాడు. ఓ పని చేయి, సామాన్ సరే వెళ్ళిపోద్దులే, సాయంకాలం డిన్నర్ ఒకటి అరేంజ్ చేయి మీ ప్రెస్ తరఫున, నేను కొత్త ఎస్పీ వస్తాము అక్కడ నీకు అన్ను అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు. ఇక మహంతి గారు కూడా ప్లెజెంట్గా ఫీల్ అయ్యాడు. ఇద్దరు వచ్చారు, వెళ్ళేసరికి శ్రీహరికి చెప్పి ఇట్లా జరిగింది రా సంభాషణ అంతా అని. నిమిషాల మీద మొదలత హోటల్ ఉంది అక్కడ ఏలూరులో, ఆ రోజుల్లో అది ఒకటే పెద్ద పాపులర్ హోటల్, డీసెంట్ హోటల్. టెర్రస్ మీద అప్పటికప్పుడు కుర్చీలు టేబుళ్ళు అన్నీ అరేంజ్ చేసాం, పుష్పగుచ్చాలు అన్నీ తెప్పించేసాం, డిన్నర్ అరేంజ్మెంట్ చేసాం. వాళ్ళు కూడా మా ఇద్దరితోనే డిన్నర్, మాతోనే డిన్నర్, వాళ్ళు ఇద్దరు కూడా, ఇద్దరు కూడా. వచ్చిన తర్వాత టైంకి వచ్చేసారు. ఒక డిఎస్పీని పిలిచి, ఒరే బాబు నువ్వు వెళ్ళి స్టేషన్లో కూర్చొని ట్రైన్ తాడేపల్లిగూడెంలో ఆపేసేయి, ఒక 15-20 నిమిషాల సేపు లేట్, ఇక్కడ నేను ఫంక్షన్ చూసుకుని డైరెక్ట్గా స్టేషన్కి వస్తాను అన్నాడు రామలింగేశ్వరరావు. సరే డిఎస్పీ పులవమంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఈ ఫంక్షన్ బిగిన్ 6 గంటలకల్లా బిగిన్ చేసాం. అప్పుడు 8 గంటలకు వచ్చేదేమో అనుకుంటున్నాను నేను, గోదావరి ఏలూరు గౌతమే లేదు, ఈ ట్రైన్స్ అన్ని లేవుగా. తర్వాత సరే నేను వల్లీశ్వరు మొత్తం ప్రెస్ అంటే ప్రెస్ అంటే ఎంతమందిని పిలిచామంటారు, ఓ 20 మందిని పిలిచాం, చిన్న చిన్న పేపర్లు చెత్త చెదారం అందరిని. అక్కడ చెప్పాడు మహంతి, రైడ్ నాది బాధ్యత అని మహంతి గారు చెప్పారు. అప్పుడు అందరం వెళ్ళి స్టేషన్కి రామలింగేశ్వరరావు గారికి వెళ్ళి చెప్పి వచ్చేసాం. అంత గొప్పవాడు అంటే. ఇది ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో విలేకరులకి కానీ పోలీసులకు కానీ అంత సహృదమైన సంబంధాలు ఉండేవి, సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఆనెస్టీకి గౌరవం ఉండేది. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆనెస్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు. వాళ్ళు ఆనెస్ట్ రిపోర్టర్స్ని అంత ప్రేమగా చూసేవాళ్ళు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా, నేను వెస్ట్ గోదావరి వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్కి సెక్రటరీ, ఎస్పీ ఏకే మహంతి. పాలకోలులో ఒక రిపోర్టర్ని ఎస్ఐ కొట్టాడు, అవును, లైక్ గోపనాథ నరసింహరాజు అని కొట్టాడు. కొడితే ఆ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయి, ఆ ఎస్ఐ నన్ను బావగారు అంటుండేవాడు మిమ్మల్ని, ఎందుకంటే జిల్లా అంతా అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఏదో ఫంక్షన్లకి తెలుస్తారు కదా. తర్వాత ఏంటంటే ఎస్పీకి ఎవడు క్లోజు అనేది పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు జిల్లాల్లో. ఆ ఎస్పీకి క్లోజ్గా ఉండే ఒకళ్ళిద్దరు విలేకరులతో చాలా ప్రేమ అభిమానాలతో ఉండేవాళ్ళు వాళ్ళు ఏ స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నప్పటికీ. ఇతను జనరల్గా మంచివాడు, కృష్ణమూర్తి అని ఎస్ఐ, జనరల్గా మంచివాడు, నన్ను బావగారు అని పిలిచేవాడు వెలమ దొర. అప్పుడు క్యాస్ట్ కేమ్ వాల్యూ లేదుగా, మన ఊరిని తెలుసుకోవటం కోసమే వెలమ దొర అనే మాట. ఆయన ఎందుకు కోపం వచ్చిందో వచ్చిందో ఒక విలేకరిని లాగ్ గోపమే కొట్టాడు. అంటే ఎస్ఐలకు కూడా ఏమవుద్దంటే, ఒక దశ వచ్చేటప్పటికి డిస్ప్రెషన్ వచ్చేస్తుంది, ఇది అమ్మ మనం ఇంత కష్టపడి పని చేస్తుంటే ఇటు చిల్లర రాతలు రాస్తాడు ఏంటి అన్నట్టు ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతారు. ఈ విలేకరి కూడా చాలా మంచి విలేకరి, అబద్ధాలు రాసేవాడు కాదు, నరసింహరాజు చాలా ప్రిన్సిపుల్డ్ విలేకరి. నా పేపర్ కాదు, నేను ఆంధ్రజ్యోతి, అతను ఆంధ్రభూమి. కొట్టేటప్పటికి నేనేం చెప్పానంటే ఎస్పీకి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చా, సరే అతను ట్రాన్స్ఫర్ చేయండి కృష్ణమూర్తిని, ఇటు విలేకరిని కొట్టాడు కరెక్ట్ కాదని చెప్పా. యాజ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏపీ డబ్ల్యూజే చేస్తా, కానీ ఇప్పుడు అన్నీ చేయను,
మొరల్ దెబ్బతింటుంది మా పోలీస్ ఫోర్స్. అవును, వాళ్ళు ఒక నెల గ్యాప్ ఇచ్చి చేస్తాను. సమస్య లేదు సార్, సాయంకాలానికి చేయాల్సిందని కూర్చున్నా. చెయ్యను, ఎట్ట చేయరో నేను చూస్తా. రేపు అంజయ్ వస్తున్నాడు సీఎం కింద, కారు అడ్డంగా పడుకుంటా. అంజయ్ టూ మచ్ పార్లమెంటేరియన్, డెమోక్రటిక్. ఖచ్చితంగా అడుగుతాడు, ఏంటి బిడ్డ పడుకున్నావు అని అడుగుతాడు. అప్పుడైనా మేము పెడతాను, నేను ఇది డిమాండ్ పెడతాను సార్. పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడానికి వస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాలు. 1982 కావచ్చు, 83 అంటే ముందే. సరే, నీ బలం నువ్వు ఉపయోగించు, నా బలం నేను ఉపయోగిస్తాను అన్నాడు ఏకే మహంతి. ఇప్పుడైతే ఏంటంటే అసలు ఎరగొట్టేసి జైల్లో పడేసేవాళ్ళు విలేకరిని, తుంపులు తుంపుల కింద చేసేసేవాళ్ళు. వీడు విచార కొంపలో దొరికాడు కాబట్టి కేసు పెట్టామని ఎస్ఐ గారు చెప్పేసేవాడు ప్రెస్కి. అప్పుడు మరి ఏకే మహంతి సచ్ ఏ గ్రేట్ పర్సన్ కదా, ఏం చేశాడు, ఇక సాయంకాలం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు అని మా ఇంటికి వచ్చి, అక్క బావ రాజకీయం, మా 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 చెంబాయి, మా మిస్సెస్ ఏమో చెల్లెలు, నేనేమో బావ అన్నట్టుగా కూర్చున్నా. అది కాదు బావ, రేపేంటి ప్రభావ బావ నీ ప్రోగ్రాము, ఇప్పుడు చెప్పకపోతే మా ఎస్పీ నన్ను తిట్టి తీసేస్తాడు, రేపు పొద్దున్న రైడ్ ఏం చేస్తాడు, ఆ మాత్రం కనుక్కోలేకపోయావా అంటాడు. బావ బావా నువ్వేం చేస్తావు అన్నాడు. ఏమి చేయంట్రా బాబు, ఇంట్లో పడుకుంటాను అసలు బయటికి రాను అని చెప్తే అదే వెళ్ళి చెప్పాడు రేపు రానన్నాడండి అని. మరుసటి రోజు అంజయ్ గారు వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో దిగారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడులాగా 500 మంది పోలీసు 3-4 ఊళ్ళు మూసేసి ఒక 2 మైళ్ళు ఎటు చూసిన 2 మైళ్ళు రేడియస్లో మనుషులు కనపడకుండా చేయడం కాదుగా, అందరితో కలిసిపోయి ఉండేవారు. మేము కాంపౌండ్లో కూడా వెళ్ళాం, విలేకరులు నల్ల రిబ్బన్లు పెట్టుకుని లైన్లో నిలబడ్డాం. ఒక 2 కార్లు ఎన్నో పెట్టారు, 3 కార్లు అన్నీ అంబాసిడర్ కార్లు ముఖ్యమంత్రి గారికి. ఆయన మెట్లు దిగి వస్తానే ఆ ఎదురుగుండ మూల మీద మేము నల్ల రిబ్బన్లు పెట్టుకుని ఉన్నాం. సరాసరి మా దగ్గరికి వచ్చి, ఏంటి బిడ్డ నల్ల రిబ్బన్లు పెట్టారేంటి అని అడిగాడు. సార్, ఇట్లా ఒక విలేకరిని కొట్టారు పోలీసులు, ట్రాన్స్ఫర్ చేయమంటే మీ ఎస్పీ గారు చేయట్లేదు, ఈయన నియంతలాగా ఉన్నాడు సార్ అని చెప్తుంటే ఆయన నవ్వుతున్నాడు మహంతి గారు. మహంతి గారి మీద నేను కంప్లైంట్, ఆయన నవ్వటం పక పక తెలుసు కదా. మేము ఇప్పుడు మా స్థాయి తెలుసు, మా క్యాలిబర్ తెలుసు, మా ఆనెస్టీ తెలుసు కదా, రాజకీయాలకు సంబంధం ఏమీ లేదు. అందుకని నేను నవ్వుతా నిలబడ్డాడు ఏకే మహంతి. అక్కడ చెప్పాను, ఏంటిది అని అడిగాడు. అంటే జరిగిన మాట కరెక్టే సార్, మీ టూర్ ఏర్పాట్లలో ఉండి బందోబస్తు ఆలోచనలో ఉండి టూర్ అయిన తర్వాత నేను ఐ విల్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ సార్ అని చెప్పాడు. టూర్ అయిన తర్వాత చేస్తాడు అయ్యా, రండి పోదాం పోలవరం అన్నాడు. మేము పోలవరం పోవడానికి వచ్చాం రెడీ అయ్యి, కాకపోతే నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చాం. వచ్చిన తర్వాత ఒక 10 రోజుల్లో తీసేసాడు, ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే చేయించారు ఆ ఎస్ఐ బావగారు, ఏంటి దెబ్బ కొట్టారు అని మళ్ళీ సరదాగానే అని ఏం చేస్తాము, ఈ రకరకాల టెన్షన్లో ఉంటే ఆడొచ్చి ఆ యదో ప్రశ్నలన్నీ వేస్తాడు, లాగి ఒకటి కొట్టానులే అని చెప్పాడు. సో ఏకే మహంతి గారు టేబుల్ మీద, మహంతి గారు, రామలింగేశ్వరరావు గారు, నేను, ఒల్లీశ్వరు లంచ్ చేస్తున్న ఫోటో ఆయన ఏసీబీ డీజీగా ఉన్నప్పుడు మహంతి గారు యాంటీ కరప్షన్ బ్యూరోకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి డీజీగా చేశారు. చేసినప్పుడు ఒకసారి ఎప్పుడో చూద్దామని వెళ్ళా, వెళ్ళంగా వెళ్ళి స్లిప్ పంపించంగానే గుర్తుపట్టారు. ఐఎమ్ మిస్టర్ బివి రాయుడు, యువర్ ఆంధ్రజ్యోతి కరెస్పాండెంట్, ఏలూరు, 1982 అని స్లిప్ పంపించా. వెంటనే పిలిచారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత జేబులోంచి ఫోటో తీసి చూపించా. అర్రే ఇది సచ్ ఏ గ్రేట్ ఫోటో, ఆర్కియాలజీ దీనికి ఇంపార్టెన్స్ ఉంది, యాంటిక్ వాల్యూ, యాంటిక్ వాల్యూ ఉంది, దీన్ని నాకు ఇవ్వాలి అన్నాను. ఇవ్వను సార్, 25,000 అవుద్ది, మీకు ఇవ్వాలంటేను అన్నా. ఎక్కడి నుంచి తేను డబ్బులు వెళ్ళి ఒక కాఫీ ఇస్తాను, ఈ ఫోటో నాకు ఇవ్వ ఇచ్చా. ఆయన ఒక ప్రశ్న వేశారు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ అన్ ఆర్డినరీ లైఫ్ రాయుడు, ఆర్ యూ లివింగ్ ఆనెస్ట్లీ ఈవెన్ నౌ అని అడిగారు. ఇంకా నిజాయితీగానే జీవిస్తున్నారా, బతుకుతున్నా బా అని అడిగారు. అసలు ఆర్డినరీ మనిషిగా జీవించడం చాలా కష్టం ఈ రోజుల్లో.
ఆర్ యూ స్టిల్ లివింగ్ ఆనెస్ట్లీ అని అడిగారు. ఆ పాతిక వేలు ఇవ్వలేదు సార్, నేనేం చెప్పానంటే సార్ బాకీ రాసుకుంటాను 5,000 ఎప్పుడోకప్పుడు మీకడైతే ఇవ్వాల్సిందేను. అంటే ఏమో మరి భవిష్యత్తు తెలియదు కానీ ఇప్పుడైతే ఇవ్వలేను, లే ఫోటో మట్టుకు ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. సచ్చైన ఆఫీసర్తో పనిచేశాను నేను. అంతే అవును, అది ఏలూరే. అవి ఏలూరులో భోగా వెంకటరాయుడు గారి అనుభవాలు. మరిన్ని అనుభవాలు మరొక భాగంలో విందాం, రాస్తూనే ఉందాం. మిచ్చలగట్టు శ్రీకాంత్ కుమార్, నమస్తే రాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.